కొనరావుపేట మండలం సుద్దల గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించి నిరసన తెలిపింది. ప్రేమ పెళ్లి చేసుకుని వాడుకుని మరో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ యువతి ఆరోపించింది. సుల్తానాబాద్కు చెందిన అమ్మాయి కొనరావుపేట మండలం సుద్దల గ్రామానికి చెందిన యువకుడితో 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. యువకుడిపై అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. యువతి ఇద్దరికి వివాహమైందని చెప్పడం గమనార్హం. బాధిత యువతి మీడియాతో మాట్లాడింది. పెద్ద పెళ్లి మండల్ పూసాల విలేజ్. మా ఆయనది కొనరావుపేట మండల్ రాజన్న సిరిసిల్ల సుద్దాల. మా ఇద్దరికి పరిచయం హైదరాబాద్లో పరిచయం అయింది. 7 ఇయర్స్ నుంచి లవ్. 2019 మార్చి 6 నుంచి మాది ఇద్దరిది లవ్. అన్ని విధాలుగా వాడుకున్నాడు, చేసిండు. ప్రతి ఒక్కటి డబ్బులు మొత్తం తిన్నాడు నాయి. డబ్బులు మొత్తం వాడుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డాడీకి, వాళ్ళ చెల్లెకి అన్నీ తెలుసు. వాళ్ళ ఇంటికి చాలాసార్లు తీసుకొచ్చిండు. వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి కూడా వెళ్ళిన. ఇంత మోసం చేసిండు. అయిపోయింది, పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్నాక మధ్యలో కూడా పెళ్లి సంబంధాలు అయితే అన్నీ క్యాన్సిల్ చేసిండు. వేరే పెళ్ళిలో ఏం చేసుకుని ఇవ్వలేదు. అన్ని అందరికీ ఫోన్ చేసి అందరికీ చెప్పిండు నాలెవరు, నేను పెళ్ళి చేసుకుంటా నా పెళ్ళమని చెప్పేసి అందరికి చెప్పినాక ఎవరు చేసుకోలేదు. మొన్న లాస్ట్ 24కి పెళ్ళి, మే 24కి మ్యారేజ్ చేసుకున్నాము. చేసుకున్నాక 15 డేస్ ఇద్దరం కలిసి ఉన్నాము. కలిసి ఉన్నాక హైదరాబాద్కి ఎగ్జామ్ ఉందని తీసుకొని వచ్చిండు. నెక్స్ట్ డే వాళ్ళ డాడీ వచ్చి తీసుకొని వెళ్ళిపోయిండు. ఇప్పుడు 1 మంత్ నుంచి వాళ్ళ డాడీ దగ్గరే ఉంటుండు. ఇప్పుడు నన్ను వద్దని అంటున్నాడు. కులం తక్కువ అని చెప్పి, వాళ్ళు రెడ్డీస్ అని చెప్పి, మేము చాకలలం అని చెప్పేసి, వాళ్ళ చెల్లెకి పెళ్లి సంబంధాలు రావు, పెళ్లి చేసుకోరని చెప్పి. పెళ్లి చేసుకున్నాక నన్ను వాడుకొని, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్, ప్రెగ్నెంట్ అని తెలిసిన కూడా టాబ్లెట్లు వేసుకో అంటుండు. కానీ నువ్వు నాకు వద్దు అని అంటున్నాడు. 3 సార్లు పంచాయతీలు అయినాయి. పెద్ద మనుషులలోకి వచ్చారు. పోలీస్ స్టేషన్లో మా సుందర్మాద పరిధిలో కేసు పెట్టిన. పెడితే వాళ్ళనే బెదిరిస్తున్నారు, పోలీస్ వాళ్ళనే బెదిరించి మీరు ఏం చేసుకుంటారో వేసుకొని కేసు పెట్టుకొని 10 సంవత్సరాలైనా జైల్లో పోయి ఉంటా. కానీ నాకు నువ్వు వద్దు అని అంటున్నాడు. అన్ని లేని సంబంధాలు పెడుతున్నాడు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే టాబ్లెట్లు వేసుకోమంటుండు. కానీ నువ్వు మాత్రం నాకు వద్దు, డబ్బులు ఇచ్చి విడగొడతా అని చెప్పి ఉత్తురు జరిగింది. పంచాయతీలు కూడా ఇదే ముచ్చట చెప్పిండు, వద్దు, నేను డబ్బులు ఇస్తాను, నువ్వు వదిలేను అన్న అని చెప్పిండు. అందుకని చెప్పేసి ఈరోజు మార్నింగ్ నేను వాళ్ళ ఇంటి ముందు వచ్చి కూర్చుంటే వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ మేనత్త ముగ్గురు కలిసి కొట్టిరు. గొడ్డలతో కొట్టిరు, కింద వండేసి కొట్టిరు, తొక్కిరు. వాళ్ళ డాడీని ఫోన్ తీసుకొని పగల కొట్టిండు, ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి. అందరు చూస్తున్నా, అందరు ముందరనే కొట్టిండు, చేసిండు వాళ్ళ డాడీ. నాకు ఎట్లయినా నా భర్త కావాలి, నాకు న్యాయం జరగాలి, అది నేను కోరుకుంటున్నాను.